లాక్బడిన ఫేస్బుక్ అకౌంట్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ ఉంచాలి. ఐడి సబ్మిట్ చేద్దామంటే ఇక్కడ హౌ కెన్ యూ రీచ్ అని ఉంటుంది. కింద ప్రివెంటింగ్ ఎనీ మిష్యూస్ లిమిటెడ్ హౌ టు ఆఫ్టర్ టు ప్లీజ్ ట్రై అగైన్ లీటర్ అని చూపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు నేను లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ అకౌంట్ లాగిన్ అయ్యాము, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ప్లీజ్ ట్రై అగైన్ లీటర్ ఆఫ్టర్ 1 వీక్ అని చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు ఒకసారి మీరు ట్రయల్స్గా ఫేస్బుక్ యాప్లో అకౌంట్ లాగిన్ అండి. లాగిన్ అయినప్పుడు మనకి కొన్ని కొన్నిసార్లు ఈ విధంగా బ్లాంక్గా చూపిస్తుంది. దాని తర్వాత సంథింగ్ వెంట రాంగ్ అని, లేదంటే ట్రై అగైన్ అని, ఇలా మనకి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చూపించే అవకాశం ఉంటుంది. అలా ఫ్యూ సెకండ్స్ చూపించిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది మనకి వస్తుంది, లేదంటే కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ అది మీరు చెక్ చేసుకోండి. అకౌంట్ లాక్ అని చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్లాక్ ఆప్షన్ చూడండి. మళ్ళీ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ ఈమెయిల్ అడ్రస్, అప్లోడ్ యువర్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హౌ కెన్ యూ రీచ్ అని ఉంటుంది కదా. ఇక్కడ ఇప్పుడు అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ కానీ, ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ కానీ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ రివీల్ అవుతుంది. ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చూపిస్తుంది. సో ఫేస్బుక్ యాప్లో కూడా సేమ్ ప్రాబ్లమ్ని చూపిస్తుంది. మళ్ళీ మీరు ఏం చేయండి, యాప్లో లాగౌట్ అయిపోయి క్రోమ్లో అకౌంట్ లాగిన్ అయి ఉన్నారు కదా, అక్కడ ఫస్ట్ మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఇలా వచ్చింది, మీకు ఏ పేజీ రావట్లేదు అని అంటే మీరేం చేయండి, పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ facebook.com అని టైప్ చేసి కింద స్టార్ట్ అని కానీ సర్చ్ అని కానీ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డెస్క్టాప్ సైట్లో అకౌంట్ లాగిన్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది ఫస్ట్ చెక్ చేయాలి. సో చెక్ చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి, ఐడి సబ్మిట్ కావడానికి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక చిన్న పాప ఓపెన్ అయింది. యాజ్ యూజువల్గా ఇంతకుముందుకి ఎలా అయితే ప్లీజ్ ట్రై అని చూపించిందో అలానే చూపిస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు మీ అకౌంట్ ప్రాబ్లమ్ని మీరు ఫోటో తీసుకోండి. అంటే లాక్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ, ఐడి సబ్మిట్ చేస్తుంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్, సంథింగ్ మెయిన్ టు రాంగ్, ట్రై అగైన్ లేటర్ అని ఉంటుంది కదా, దాన్ని మీరు ఫోటో తీసుకొని ఉంచుకోవాలి. అలాగే మీ అకౌంట్లో ఉన్న నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యే కార్డు ఏంటి, ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఓటర్ ఐడి, ఆ కార్డు కూడా మీ ఫోన్లో ఫోటో తీసుకొని ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. సో ఇదంతా కూడా మీరు క్రోమ్లోనే చేయండి, ఫేస్బుక్ యాప్లో మనకి రాదు, వేరే బ్రౌజర్స్ ఎక్కువ మనకి యూజ్ కావట్లేదు కాబట్టి క్రోమ్లో అయ్యి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అనండి. అన్న తర్వాత పైన ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ మేనేజింగ్ యువర్ అకౌంట్ అనేది కదా, క్లిక్ చేసుకోండి. ఫస్ట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తే వాజ్ ఈస్ హెల్ప్ఫుల్ అని కనబడుతుంది. మీరేం చేయండి, నో అనండి. ఇక్కడ ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అనండి. ఇక్కడ మీరు మీ అకౌంట్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేసి ఫస్ట్ దాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి కొంచెం స్క్రోల్ చేసి ఫిక్స్ ఏ లాగిన్ ప్రాబ్లమ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి కింది వర్క్ వచ్చేసి వాజ్ ఈస్ హెల్ప్ఫుల్ అనే దాంట్లో ఉన్నాం, ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ ప్రాబ్లమ్ని అక్కడ మెన్షన్ చేయాలి. ఒకసారి కాపీ చేసుకున్న మ్యాటర్ని మీరు డైరెక్ట్గా పేస్ట్ చేస్తే మీకు టైమింగ్స్ సేవ్ అయితే ఇంకొకటి తప్పుగా రాసే అవకాశం అనేది ఉండకుండా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. సో మీరు ప్రాబ్లం ఏమని రాయాలి, హలో ఫేస్బుక్ సపోర్ట్ ఇమ్మని రాసి మా ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయిపోయింది, అన్లాక్ ఆప్షన్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది, ఐడి సబ్మిట్ చేద్దామంటే ఇలా సంథింగ్ మెటడు రాంగ్ అని చూపిస్తుంది, సో ఏదో ఒక విధంగా మాకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, లేదంటే మా అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి కానీ లేదంటే ఈమెయిల్కి కానీ గెట్ కోడ్ ఆప్షన్ ఇవ్వండి అనేసి మనం రాయాలి. రాసిన తర్వాత యాజ్ ఈజ్గా మళ్ళీ మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న పూర్తి పేరు, దానికి లింక్ అయిన ఈమెయిల్, ఫోన్ నెంబర్స్, అలాగే మీ అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అవన్నీ కూడా మీరు క్లియర్గా రాసేసి ఇక్కడ అన్నిటి దగ్గర కూడా మీరు సబ్మిట్ ఇవ్వాలి. ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది చేయకండి. అంటే నో అనే దగ్గర ఇస్తాము, ద సొల్యూషన్ డస్ నాట్ అనకుండా వేరే సెలెక్ట్ చేసుకోవడం మాత్రం చేయకండి. ఖచ్చితంగా ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అనే చెప్పాలి. అలా చెప్తే ఈ ప్రాబ్లం మీకు యూజ్ కాలేదు, మరి మీకు ఇంకా ఏ విధంగా సహాయం కావాలి అనేది వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు మెన్షన్ చేసిన ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లమ్ని చదివి మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇస్తారు. దాని తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్.